హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్టుగానే మోక్ష సినిమా తీయబోతున్నాడు. ఇంతకీ ఆ మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నందమూరి ఫ్యాన్స్ వారి అభిమాన హీరోల సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. సినిమాలతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో విషయం కూడా ఉంది. అదేదో కాదు, వారి అభిమాన కథానాయకుడైన నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ, నందమూరి వారసుడి ఎంట్రీ గురించిన వార్తలు గత కొన్ని రోజులుగా నెట్టింట వినిపిస్తూ వస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. అయితే ఇప్పుడు బాలయ్య ఆదిత్య 999 స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారట. ఇందులో నందమూరి నటవారసుడు నందమూరి మోక్షజ్ఞ నటించబోతున్నారు. అదే తన డెబ్యూ మూవీ కానుంది. బాలకృష్ణ నందమూరి మోక్షజ్ఞ కాంబినేషన్తోనే సినిమా రూపొందనుందని టాక్. ఈ కాంబోని చూడడానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ సీక్వెల్ని నందమూరి బాలకృష్ణనే డైరెక్ట్ చేయబోతున్నారట. అదే కనుక జరిగితే ఆదిత్య 999తో ఓవైపు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ, మరోవైపు డైరెక్టర్గా బాలయ్య డెబ్యూ జరుగుతున్నాయన్నమాట. ఇది అభిమానులకు సంతోషాన్నిచ్చే విషయం. అయితే అందుకు మరికొన్నాళ్ళు ఆగాల్సిందే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.